హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన ప్రిలిమినరీ ఫలితం అయితే అయితే చేశారు కాబట్టి దాంట్లో చాలామంది విద్యార్థి అయితే మార్క్స్ అయితే యాడ్ కావాలని చాలామంది విద్యార్థి అయితే సందేహం నెలకొంది దాని సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు కీలక నిర్ణయం తీసుకుంది దాదేందో ఈ వీడియో క్లారిటీ చెప్తాం వేయడం కూర్చోండి చూడన్ ప్లస్ మీరుగా మంచా ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా సర్ప్రైజ్ కు పక్కన బెల్లా చేసుకోండి పదకొక్క లైక్స్ ఖచ్చితంగా షేర్ చేయండి డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోతా యాక్చువల్లీ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన ప్రీమియర్ ఫలితాలు అయితే విడుదలయ్యాయి కాబట్టి ఒకసారి చూసుకోవచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల టీఎస్ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రీమియరీ ఫలితాలు విడుదలయ్యాయి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఫలితాలు విడుదల చేయగా ఎస్ఐ అభ్యర్థులకు నలభై ఆరు పాయింట్ ఎనిమిది సున్నా శాతం సివిల్స్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ముప్పై ముప్పై ఒకటి పాయింట్ మూడు తొమ్మిది శాతం ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ నలభై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఉత్తీర్ణత ఎక్సైజ్ లో నలభై మూడు పాయింట్ ఆరు ఐదు శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు ఫేస్ మనకైతే ఒక్కో కేటగిరీకి ఎంత మంది ఉత్తీర్ణయ్యో అయితే చెప్తున్నారు అంటే ఎస్ఐ అభ్యర్థులు అలానే సివిల్ కానిస్టేబుల్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ అలానే ఎక్సైజ్ సంబంధించిన వాళ్ళు ఎంత మంది అభ్యర్థులు ఉత్తీర్ణయ్యో మన డీటెయిల్ గా అయితే ఇచ్చారు బట్ వాటి సంబంధించిన చాలా మంది విద్యార్థి అడుగుతున్నారు కొందరికి అయితే మార్క్స్ అయితే యాడ్ అయితే కాలేదు ఎందుకంటే క్వశ్చన్ పేపర్ లో కొన్ని మిస్టేక్స్ అయితే వచ్చాయి కాబట్టి వాటి సమస్యలు ప్రభుత్వం అయితే యాడ్ చేస్తా అని చెప్పింది ఒకసారి మనకి చూసుకుంటే కట్ ఆఫ్ వైజ్ గా మనకైతే ప్రభుత్వం చేసింది ఏ కేటగిరీకి ఏ క్యాస్ట్ కి ఎన్ని కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉన్నాయి అనే దానిపై రిలీజ్ అయితే చేసింది కాబట్టి వాటి అనుగుణంగా చేసింది అంటున్నారు చూసుకుంటే మొత్తం మనకైతే రెండు వందల మార్కులకి అరవై మార్కులు అయితే ఓసీలకి యాభై మార్కులు బీసీలకి ఎస్సీ ఎస్టీలకి అయితే నలభై మార్కులు అయితే ఉన్నాయి యాక్చువల్గా గతంతో పోలిస్తే ఈసారి చాలా తక్కువైతే ఆఫ్ మార్క్స్ అయితే కాబట్టి ఇదే విధంగా మనకైతే బట్ చాలా చాలా మంది విద్యార్థులు మార్క్స్ అయితే యాడ్ అయితే కాలేదు అని అయితే చాలా మంది అవుతున్నారు బట్ చాలా మంది విద్యార్థులు అయితే గవర్నమెంట్ చెప్పిన విధంగా అయితే మార్క్స్ అయితే యాడ్ అయితే కాలేదు కాబట్టి మాకు మళ్ళీ మార్క్స్ అయితే యాడ్ చేయమని చాలా మంది విద్యార్థులు అడుగుతున్నారు వారి సమస్య ప్రభుత్వం ఏమైనా చేంజ్ చేస్తుందో చూడాలి బట్ ప్రభుత్వానికి అయితే ఎవరైతే రిక్వెస్ట్ అయితే పంపిస్తున్నారో వాళ్ళకి మాత్రం రివాల్యూషన్ పెడుతుందా ఎందుకంటే మార్క్స్ అయితే తక్కువ వచ్చాయి కాబట్టి లేకపోతే ఈ రిజల్ట్స్ వెళ్ళిపోతున్నాయి అయితే చూడాలి ఇదే ఫ్రెండ్స్ ఇంకేమైనా అభ్యర్థి పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు లైఫ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సర్ప్రైస్ కఖం హోం చేసుకోండి Thank you for watching us. Thank you.